అందరూ నమ్ముతున్నట్లు మీరు మీరు నమ్మకపోయినా మిగతా వాళ్ళు రావణుడు పరశ్రీలను చెరపట్టారు అన్నది మీరేమైనా పరశ్రీలను చెరపట్టారా అటువంటి అవసరం ఏం లేదు వాళ్ళు చెరబడతారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు శ్రీలోలుడు గోపికలు అసలు ఎంతమంది ఉన్నారు లెక్కలేనంతమంది గోపికలు శ్రీకృష్ణుడు అప్పుడు ప్రబోధానంద యోగేశ్వర్లు గారి చుట్టూ గోపికలు ఉంటారా అదే నేను చెప్తున్నా కదా కృష్ణుడు దేవుడా భగవంతుడు గ్రంథం దర్శాను దాన్ని తెలిస్తే కృష్ణుడు ఎటువంటి వాడు తెలుస్తుంది అనమాట ఇలా పార్థాలు చేసుకుని ఇష్టం వచ్చినట్టు కానీ వాళ్ళకి ఎవరేం చెప్పినారు వాళ్ళకి జ్ఞానం తెలుసుకుంటే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మొట్టమొదట యజ్ఞాలు ఖండించినటువంటి వాడు రావణ బ్రహ్మ పండితులు తెలుసుకోలేని జ్ఞానం ఏంటి మీరు మాత్రమే తెలుసుకున్న జ్ఞానం ఏంటి నేను తెలుసుకునే రావణ బ్రహ్మ తెలుసుకునేది కృష్ణుడు తెలుసుకునేది వేసు తెలుసుకునేది నేను తెలుసుకున్నాను అదే భగవద్గీతలో బైబిల్లో కురాన్లో ఉంది అంటే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం ఏంటంటారు వాళ్ళు తెలిసి యజ్ఞాలు చేస్తున్నారు దాన్ని చేయదని చెప్పినారు దేవుడు తెలియబడు చెప్పినారు ఇక్కడ విశ్వరూప సందర్శాఖలో నలభై ఎనిమిదో శ్లోకంలోను యాభై మూడో శ్లోకంలోను యజ్ఞాల వల్ల కానీ వేదాల వల్ల కానీ ఈ తపస్సుల వల్ల దేవుడు తెలియబడు నా సత్యం దేవుళ్ళని సైతం దూషిస్తుంటారు ప్రబోధానంద యోగేశ్వరుడు జలం అనే కార్యక్రమంలో నీటికి బీజాక్షరం లమ్ అన్నారు అసలు లమ్ అనేది బీజాక్షరమే కాదు ఎక్కడ ఉంది అసలుకి వా అనేది మాత్రం బీజాక్షరము అనేది ఏదో వాదిస్తున్నారు లమ్ అనేది లమ్ అంటూ అది ఇక వాళ్ళు నీటికి వా అనేది నేను చెప్పినది రెండు మూడు రకాలు ఉంటాయి అనేది నీటికి బీజాక్షరం మీరు అంటున్నారు దాన్ని బేరీ చేసుకొని మీరు ఇక దేవుళ్ళని ఆ పదాలతో వచ్చే విధంగా తిట్టారు అట్లా తిట్టలేదు వేమనే పదిని చెప్పాడు యోగి పెద్ద యోగి అయినా ఆయన చెప్పిన ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదనుకుంటాను మీకు పెద్ద యోగి యోగివేమలతో సమానమైన జ్ఞానం మీకు లేదంటారా ఆయన ఉండేదాం మనకు కొద్దిగా ఉంటుంది అంతే అంత సంపూర్ణు అదైతే ఇప్పుడు ఇప్పుడున్న పండితులు సిద్ధాంతుల కన్నా గొప్పవారు మీరు కదా అలాంటప్పుడు యోగి వేమ గొప్ప మీరు కన్నా ఆయన గొప్పవాడు ఓకే ఆయన ఒక పదే చెప్పాడు అయితే మీకన్నా గొప్పవారు ఉన్నారైతే చాలా మంది ఉన్నాను చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారా గతంలో ఉండేవారా ప్రజెంట్కి నాకు అనుపడి బజార్లో కాళ్ళు ముక్తా అని చెప్పిన నేను ఓకే మీకన్నా గొప్పవారు ప్రజెంట్ కనిపిస్తే నడి బజార్లో కాలు కానీ గతంలో ఉండేవి యోగమే మనం ఉండి ఉండింటే మీరు కాళ్ళు ముక్కేవారు ఎప్పుడు ఇప్పుడు చిత్రపటం ఉంది చిత్రపటం ఎక్కడ కనిపించదు అంటే మీ గదిలో అంటే మీరు ఒక రావణుడి అంశంగా ఒక స్వామీజీగా చిత్రపటాలు పెట్టుకున్నారు రావణుడు కృష్ణుడు యేసు ప్రభు మీరు అన్నట్టు వారి అంశాల ప్రకారం పెట్టకూడదు ఎక్కడ నిజంగా మీరు యోగివేమన మీద అంత గౌరవం ఉంటే మరి యోగివేమన చిత్రపటం పెట్టుకొని ఉదయం లేస్తేనే ఎందుకు ఆయనకు నమస్కరించడం లేదు ఆయన నమస్కరించకూడదు మీరే అన్నారు కదా ఆయన ఉండి ఉంటే పాదాభివందనం చేసేవాడని పాదాభివందనం చేయకూడదు అంటున్నారు మీరే నాకన్నా గొప్పవారు కనిపిస్తే ఈ రోజు నటి బజార్లో పాదాభివందనం చేస్తానని ఎలా అంటున్నారు గొప్పవాడు కనిపిస్తే పాదాభివందనం చేయకూడదు అంటున్నారు మీరు అలాంటప్పుడు మీకన్నా గొప్పవారు చేస్తే మీరు నాకన్నా గొప్పవారని అని చెప్పచ్చు కదా పాదాభివందనం చేస్తానని ఎందుకు అంటున్నారు వాళ్ళు లేదు కాబట్టి అనడం కూడా తప్పే కదా మీ నోటి నుంచి అంటే మీలాంటి పండితులు మీలాంటి యోగేశ్వరుల నోటి నుంచి ఒకటి తప్పు అన్నప్పుడు ఆ తప్పు పదం మీటి ఎలా వస్తుంది దేవుడు మనిషిగా వచ్చి పుడితే నేను చెప్పిన సిద్ధాంత ప్రకారం ఉంటాడు వాడిని నమస్కారం చేస్తాను బజారంలో దేవుడు తల్లేవాడు తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్నట్టుగా ప్రబోధానంద యోగేశ్వర్లు గారు గొప్పవారు అనుకుంటే ఆయనకు మించిన యోగేశ్వరులు రావచ్చు దేవుడే మళ్ళీ భగవంతుడు మళ్ళీ పుట్టాలనేది ఏం లేదు ఇక్కడ అలాంటప్పుడు పాదాభివందనము చేయరాదు హిందూ శాస్త్ర ప్రకారం కూడా పాదాభందన చేయరాదు పాపప్పుడు నాకన్నా గొప్పవారు కనిపిస్తే చేయకూడదు నేను గొప్పవారాన్ని పొగుడుతానని చెప్పేది పోయి పాదాభివందనం చేస్తున్నాను మీరు అంటే మీరు చెబుతున్నది ఒకటి అని చెప్పచ్చాను భగవంతుని చేస్తాను భగవంతుడు అయితేనే అట్టుంటాడు లేకపోతే నేను నేను చెప్పిన ఎడిటింగ్ బుక్ ఎండింగ్ చూసారా మీరు భక్తిలో మీరు అని వ్యభిచారణ అంతా వ్యభిచారలే ఉన్నారు మీరు సంసార ఎవడన్నా ఉంటే దేవుడే రావాలడు సంసార వేపించారా మీరు సంసార వేపించారా నేను చెప్తాను సంసారనే నేను చెప్పుకుని గొప్పగా చెప్పుకున్నాను ఎలా చెప్పగలుగుతారు మీరు సంసారే వాళ్ళకుంటే లక్ష్యాన్ని నాకు లేవు ఎవరికి ఆ బుక్ చేస్తే అర్థమవుతుంది అవుతుంది వాళ్ళకున్న లక్షణాలు అంటే వాళ్ళకున్న లక్షణాలు ఏంటి మీకు లేని లక్షణాలు ఏంటి అనన్య యోగిన భక్తిని వ్యభిచారణి అని భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది భక్తిని వ్యభిచారణి భక్తిలో ఉపచారం చేస్తున్నారు అంతా అట్లా లేదు నేను ఒకటే భర్తగా ఒకటే మమ్డు ఒకటే దేవుడు అట్లా కాదే ఈ ముక్తాడు ఇంకోసారి 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 ఇంకోటి చేస్తాడు ఎవరు ఏ దేవుని ముక్కు అందరిని ముక్కిస్తానో వీళ్ళు ముక్కుతాను వాళ్ళు చేసేది కదా కాదు భగవద్ది నేను భక్తిని ఉపచారం చేస్తున్నాను నేను చెప్పేది కాదు అది అట్లా ఎవరైనా ఉపచారం చేయకుండా ఉంటే వాడు దేవుడే ఉంటాడు వాడు ముతాడు మంచి వాడు మంచిగా ఉండవు మంచి ఎవరికైనా పాదాభివందనం చేయరాదని మీరు అన్నారు యోగి బతికి ఉండి ఉండింటే నేను పాదాభివందనం చేస్తాంటాడు పాదాభివందనం చేసే బదులు మామూలు నమస్కరించవచ్చు కదా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఓకేనా అలాంటప్పుడు నమస్కారం చేయొచ్చు యోగివేమన గారు మీరు నాకన్నా గొప్ప పండితులు మనుషులు మనుషులకు చేయకూడదు దేవుడు భగవంతునిగా వస్తే చేయొచ్చు భగవంతునికి వస్తే తన జ్ఞానం తనకు చెప్తాడు అదే చె అంత జ్ఞానం చెప్పిన వాడు ఆయన ఎవరు భగవంతుని భగవంతుడు అనే వాళ్ళ ఒకడు ఎవరు వేమల కాబట్టి తప్పనిసరి ఉంటే చేసేవాడిని జలం కార్యక్రమం గురించి ఎందుకు అంత దుమారం రేపింది ఆ లమ్ అంటే నీటికి బీజాక్షరం లమ్ అనే పదంతో మీరు చాలా పదాలు చెప్పారు కదా దేవుణ్ణి తింటారు నేను చెప్పేది చెప్పండి వేమనేవి చెప్పిన పద్యాలు చాలామంది పక్కన వదిలిపెట్టేసారు అర్థం చెప్పలేక మీరు చెప్పండి ఇప్పుడు దాని గురించి నేను చెప్పాను కదా ఇప్పుడు మరలా చెప్పండి ఇప్పుడు మళ్ళా ఒకసారి చెప్తే మా మీడియా ద్వారా మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అది ఏంటో తెలుసుకుంటారు కదా అదే అది మీటింగ్ రెండు గంటల సేపు ఇప్పుడు ఒక్క నిమిషాన్ని ఆ పదాన్ని మీరు చెప్పలేదు ఆ పదానికి తాత్పర్యము ప్రతి పదార్థము తాత్పర్యం మీరు చెప్పమంటారా చెప్పండి జా అంటే పుట్టుట లమ్మంటే నీళ్ళు నీటి పుట్టినటువంటి వాడు మనిషి దాన్ని ఇంకోటి నిన్న నెల మల్లి గర్భంలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీటి నుంచి జన్మించారు అని చెప్పడం ఇంకోటి ఏం చెప్తుందంటే పెద్దవాళ్ళు సమ చెప్పేవాళ్ళు జ్ఞానం ఎప్పుడు పోకుండా స్థిర స్థాయిగా ఉండాలంటే మాటల రూపంలో సమస్య రూపంలో పెట్టారు కుశాలు కుశాల రంజమ్మ నా నత్తి మీద తన్నమ్మ అని విన్నారు అక్కడ ఆ పదవి ఎందుకు వాడినారు అని అంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం అది అర్థం కాకపోతే పదంగా కనిపిస్తుంది మీకు అర్థమైతే జ్ఞానంగా అనిపిస్తుంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్